మంత్రులు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? మీ పరిస్థితి ఏంటి? బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, మరి ఈయన అనకాపల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు, అలాగే రాజమండ్రి దగ్గర నుంచి కింద వరకు కూడా మంత్రులు ఉత్తరాంధ్ర వరకు పేరు పేరున రోజుకొకరు వస్తున్నారు. ఏంటి మీ దండయాత్ర? అంటే ఈ రాష్ట్రాన్ని కులాల వారీగా విడగొట్టాలని, ప్రాంతీయ విధ్వంసం సృష్టించాలని, మత విద్వేషాలు రగిలించాలని, ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్ర మీద ఈ సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అమర్నాథ్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఒక విధ్వంసాన్ని సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి తగదు. దీని అంతటా కూడా డైరెక్టర్ ముఖ్యమంత్రి గారుగా కనిపిస్తున్నారు. మరి ఆయన చెప్పిన చేయకపోతే పదవులు ఊడిపోతాయేమని భయంతో వీళ్ళు ఈ విధ అవాంఛనీయమైనటువంటి మాటలన్నీ ఆడి అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రశాంతంగా ఉండేటటువంటి ఉత్తరాంధ్ర చాలా చిక్కుల్లో పడేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకు ఉత్తరాంధ్ర ప్రజలందరూ వీళ్ళు చేస్తుండేటటువంటి విధ్వంసం దేనికోసం చేస్తున్నారని మనందరం ఒకసారి ఆలోచించుకోవాలా? మిగతా రాష్ట్రం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికే అభివృద్ధి శూన్యం, సంక్షేమం కూడా పేరుకే. ఈ చేత్తో 10 రూపాయలు ఇస్తే ఆ చేత్తో 100 రూపాయలు తీసుకుంటున్నారు, ధరలు పెంచేసి, ట్యాక్సులు పెంచేసి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అందుకు నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన 3.5 సంవత్సరాల నుంచి ఇదే పని జరుగుతుంది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ట్యాక్సులు పెంచడం, ధరలు పెంచడం కార్యక్రమమే తప్ప ఇంకోటి లేదు. దానికి తోడు ఈ విధ్వంసాన్ని సృష్టించి 3 రాజధానులు అనే పేరుతో ఈ మంత్రులు, అదేవిధంగా ఎంపీల్ని ఉసుకొల్పి ఎమ్మెల్యేల్ని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీకు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, సంక్షేమం మీద కానీ ఏమాత్రం మరి జాలి దయ ఉన్నా ఇలాంటి విధ్వంసాలు సృష్టించేవారు కాదు. జాలి దయ కూడా మీకు లేదు. ఉంటే 3.5 ఏళ్ళలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడా? 3 రాజధానుల పేరు చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది, మిథ్య. అది వచ్చి మిథ్య. మీ ప్రయత్నం ఏంటి? రాజధాని పేరుతో ప్రాంతాలను రెచ్చగొట్టాలి, కులాలను రెచ్చగొట్టాలి, మతాలను రెచ్చగొట్టాలి, విధ్వంసం సృష్టించాలి, ఎన్నికలకు వెళ్ళాలి, మళ్ళీ గెలవాలి. ఇదే మీ ఉద్దేశం తప్ప. ఎందుకంటే హైకోర్టు చెప్పింది 3 రాజధానులకి సరైనటువంటి విధానం మీరు అనుసరించలేదు, ఇది అయ్యే పని కాదు అని. దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి 3 మాసాలు నలిపి ప్లాన్ ప్రకారం ఇప్పుడు విధ్వంసం సృష్టించడానికి రైతులు ఏదో న్యాయంగా పాదయాత్ర చేసుకుంటే వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు మీ మంత్రులు మీరు. మరి ఏది 3.5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి? గిరిజన యూనివర్సిటీ ఏమైనా 3 ఇంచీలు ముందుకెళ్ళిందా? గిరిజనులకి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత 3 జీవోని ఏమైనా పునరుద్ధరించి గిరిజనులకి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఏమైనా పట్టించుకున్నావా? 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి గిరిజనులకి. వాళ్ళ యూనివర్సిటీని అధోగతిపాలు చేశారు, జీవో 3ని పట్టించుకోవడం లేదు.
మరి అక్కడ ఉండేటటువంటి ఐటీడీఏలకి మీరు ఏమాత్రం అమౌంట్స్ ఇచ్చారు? ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏంటి? మీరేమి కొత్తగా ఇవ్వలా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అమౌంట్స్కి అప్పుడు తీసుకుండే అభివృద్ధి పనులు, మంచినీళ్ళు కానీ, రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుండేటటువంటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మీరు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టుని కూడా పూర్తి చేయలేదు. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు లేవు. ఆ యూనివర్సిటీ ఒకటి ఎక్కడుందో అనేది కనిపించకుండా చేసేసారని చెప్పి ఈ సందర్భంలో గిరిజనులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 7 సీట్లు ఉంటే 6 సీట్లు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. నువ్వేం చేసావు గిరిజనులకు చెప్పు. అది చెప్పండి, ఎంతసేపు విధ్వంసం సృష్టిస్తామని మంత్రులు మీటింగులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, నియోజకవర్గ సమావేశాలు, డివిజన్ సమావేశాలు, ఈ సమావేశాలు దేనికండి? పెయిడ్ ఆర్టిస్టులతో, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు మీరు, బిర్యానీలు పెట్టుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు మనుషులు పిలుచుకొని, ఏదో జరిగిపోతుంది ఉత్తరాంధ్రలో అని చెప్పడానికి ప్రయత్నమే తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏముంది ఉత్తరాంధ్రకి? ఇప్పుడు నేను చెప్పిన ఇట్లలో గిరిజనుల ఫస్ట్ విషయం చెప్పండి. అప్పుడు ఉండే ప్రారంభించిన అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినవి ఎందుకు పూర్తి చేయడం లేదు? మీరేమైనా కొత్తగా ప్రారంభించారా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చిన ఫండ్స్ ఏంటి? ఆ వచ్చిన ఫండ్స్ను ఉపయోగిస్తున్నారా? దారి మళ్ళిస్తున్నారా గిరిజనులకు సంబంధించి? దారి మళ్ళించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మిగతా వెనుకబడిన జిల్లాలకి 50 కోట్లు జిల్లాకు చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులు ఎందుకు తేలేకపోయారు? పెద్ద పోటుగాళ్ళ నాకు 25 ఉంటే నేను ప్రత్యేక హోదా పట్టుకొస్తాను. 23 సీట్లు ఇచ్చారండి. 23 సీట్లతో విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడా? రేపు ఉత్తరాంధ్రలో ఇప్పుడు మాట్లాడుతుండే మంత్రులు సమాధానం చెప్పమను. 23 ఎంపీలతో సెంట్రల్ గవర్నమెంట్తో దోస్తీ పెట్టుకుని మీ సొంత పనులు చేసుకుంటున్నారు తప్ప ఉత్తరాంధ్రకు రావాల్సిన 150 కోట్లు ఈ 3 సంవత్సరాలకి ఎంత రావాలి? దగ్గర దగ్గర 600 కోట్లు రావాలా 4వ సంవత్సరానికి? ఈ 600 కోట్లు మీరు సొంతంగా వాడుకుంటున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీకు మనీ ఇవ్వడం మానేసిందా? మీరు తెచ్చింది డైవర్ట్ చేశారా? ప్రజలకు చెప్పండి, ఉత్తరాంధ్ర ప్రజలకి. అలాగే విశాఖపట్నంలో ఐఐటి, ఎంఆర్ఓ ఆఫీసులు, మిగతా గవర్నమెంట్ స్థలాలు 20,000 కోట్ల రూపాయలకి తనఖా పెట్టారు. ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ 75 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రి కూడా తనఖా పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ఆఫీసులు తనఖా పెట్టుకునేటటువంటి మరి అధమస్థితికి ప్రభుత్వం దిగజారి కూడా ఆ వచ్చిన డబ్బుల్ని 20,000 కోట్లని ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి మీరు ఏం పెట్టారు? ఒక పైసా అయినా ఖర్చు పెట్టారా? ఎక్కడికి వెళ్ళింది 20,000 కోట్లు? మా భూములు తనఖా పెట్టారు, ఎక్కడ తీసుకెళ్ళారు? ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అదంతా మాయ అయిపోయింది. దీనికి లెక్క చెప్పండి ఉత్తరాంధ్ర వాళ్ళకి. అలాగే ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టు మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు? 15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే మీరు 500 కోట్ల రూపాయలు 3 జిల్లాల్లో ఉండే ప్రాజెక్టులు ఎన్ని, 3 జిల్లాల్లో ఉండే ఆఫీసర్లు ఎంతమంది, వాళ్ళ జీతాలకు కూడా సరిపోలేటువంటి పరిస్థితి, మీరు ఇచ్చినటువంటి డబ్బు, మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడా? మొసలి కన్నీరు కారుస్తున్నారు మీరు చిచ్చు పెట్టడం కోసం. 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రయే దొరికింది విధ్వంసం సృష్టించడానికి. అట్లాగే 3IIIలో సీట్లు, 1000 సీట్లు ఉన్న 500కి ఎలా తగ్గుతుంది?
దాన్ని మళ్ళీ యాస్టేషన్ చేసి మేము తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఉత్తరాంధ్ర మీద మీకు ఉండేటటువంటి అభిమానం. బావనపాడు, పోర్ట్ ఎక్కడ? ఈ 3.5 సంవత్సరాల్లో 3 ఇంచీలు కూడా కదలలేదు. పలాస దగ్గర మరి శ్రీకాకుళం జిల్లాలో రావాల్సినటువంటి పోర్ట్ ఎందుకు రాలేదు? దానికి సమాధానం ప్రజలకు చెప్పండి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, అక్కడ పోర్ట్ రాలేదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ రాలేదు, ఏమిటి అక్కడ జరుగుతుండేటటువంటి లాలూచీలు ఏంటి? మీరు అడుగుతున్న కోర్కెలు ఏంటి? ఎందుకాల ఎయిర్పోర్ట్లు కట్టడం లేదనేటటువంటిది ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మొత్తం వంశధార పైన కానీ, నాగావళి పైన కానీ, ఇవతల గోదావరి నుంచి సుజల స్రవంతి కానీ ఎందుకు మీరు కట్టలేదు? జీతాల వరకే ఇచ్చారు, దాన్ని కూడా సమాధానం చెప్పండి. అలాగే స్టీల్ ప్లాంట్ మీరు చేస్తున్న పనేంటి? మీ పార్టిసిపేషన్ ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి పని ఉంది. రైల్వే జోన్ గురించి వస్తుందన్నటువంటి జోన్ రాకపోతే నీ 23 ఎంపీలు, ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఏం చేసిందండి? దీన్ని కూడా సమాధానం చెప్పండి. అలాగే మీరు ఏదైనా చేశారు అని అంటే ఫైనల్గా ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, పేద ప్రజల తాలూకా భూములు రిజిస్ట్రేషన్లు చేసినటువంటివి తీసుకొని ఇది ఎవరు ఏంటి అనేటటువంటిది అందులో కోడిగుడ్డు కేకల పీకి వాళ్ళని జడిపించి 100,000 ఎకరాలు కొనుక్కున్నది మీరు కాదా? నిన్న మొన్న పత్రికల్లో వచ్చే దానికి ఏమైనా సమాధానం చెప్పారా? 100,000 గజాలు, వాటి కాస్ట్ కూడా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పత్రాల నెంబర్లు కూడా ఇచ్చారు. అలాగే ఇంకా భూములు చాలా ఉన్నాయి, 1,000 భూములు ఎకరాలు మీ మనసులో మీరు కొనుక్కున్నారు, దానికి సమాధానం ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పండి. అందుకే ఎటు చూసిన విధ్వంసం, వినాశనం, రాజకీయ ఎత్తుగడ. మరి అవతల సుప్రీంకోర్టులో ఉంది, ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, రాజధాని రైతులు ప్రశాంతంగా వాళ్ళు న్యాయమైనటువంటి పాదయాత్ర చేసుకుంటున్నారు. మీ విధ్వంసం సృష్టికి కారణం ఏంటి? అందువల్ల ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు చెప్పి, ఏదైతే మీ మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా, మీరు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇవెందుకు అభివృద్ధిలో ఏం చేశారని చెప్పండి. ఇవన్నీ కూడా ఎందుకు తేలేకపోయారో చెప్పండి. న్యాయంగా రావాల్సిన నిధులు కూడా అక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదో చెప్పండి. అంతే తప్ప కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన, మరి అదేవిధంగా మతాల మధ్యన స్విచ్ పెట్టి విధ్వంసం సృష్టించి 3 రాజధానుల పేరుతో ఇది ఒక మిథ్య, ఈ మిథ్య అయినటువంటి విషయాన్ని పట్టుకుని మీరు ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించాలి అని అంటే అక్కడ ఎవరు కూడా, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారు కానీ చాలా ఆలోచన పనులు. మీరు చేస్తుండేటటువంటి ఈ సృష్టించే విధ్వంసానికి ఎవరు కూడా అక్కడ వినేటటువంటి వాళ్ళు లేరు. ఈ విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునే వాళ్ళు కూడా లేరు. అందుకు తగిన మూల్యం మీ ప్రభుత్వం, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి గారు మరి మూల్యం చెల్లించుకుంటారు. అందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మీరు విఫలమయ్యారు, ఉత్తరాంధ్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి విఫలమయ్యారు. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవి కూడా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అమౌంట్స్ మీరు ఇవ్వలేదు. సరిగదా అక్కడ ఉండే భూములను కూడా మరి తాకట్టు పెట్టినటువంటి అమౌంట్స్ని కూడా అక్కడ ఖర్చు పెట్టలేదు. రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు, ఎయిర్పోర్ట్ తీసుకురాలేకపోయారు, మరి భావనపాడు ఎయిర్పోర్ట్
పోర్టు తీసుకురాలేకపోయారు. ఇలా అన్నీ చూసుకుంటే మీరు అక్కడ ప్రేమ్ లొకాలిటీలో మీరు 100,000 గజాలు కొనుక్కున్నారు మీకు సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలకి అందరికి కూడా 1,000 ఎకరాలని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. మరి సామాన్యుడికి రక్షణ లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలు డొసైల్ పీపుల్ కాబట్టి ఆ ప్రాంతాన్ని విధ్వంసం చేయొద్దండి, ఆ ప్రాంతం మీద కక్ష పెట్టుకోవద్దండి. మీరు అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో కనీసం అవైనా పూర్తి చేయండి అని చెప్పి మీ ద్వారా మరి ఉత్తరాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వీళ్ళు చేసేటటువంటి అవాకులు చవాకులు చెడు పనులు వీటన్నిటిని కూడా మనం గ్రహించి చెడును ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రైతుల పాదయాత్ర పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దండయాత్ర చేయడం అనేటటువంటిది ఇది పద్ధతి కాదు. ప్రభుత్వం అనుమతి ఉన్నప్పటికి కూడా వాళ్ళు హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో వెళ్తున్నారు. మరి ఈ రోజున ప్రభుత్వమే కంచే చేను వేసినట్టుగా లాండ్ ఆర్డర్ని డిటోరియేట్ చేయడానికి మంత్రుల్ని ఉసుకొలుపుతున్నారు. మంత్రుల్ని కూడా ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కొంతమంది మంత్రులు మారుస్తాము అని చెప్పి కొన్ని లీకేజీలు ఇచ్చారు. దాని తర్వాత మంత్రివర్గ సభ్యులు ఈ దండయాత్ర మొదలెట్టారు. అసలు మీరేంటి? ఈ మంత్రులు ఎవరు? ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గతంలో ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారి పైన? మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? ఇప్పుడు మళ్ళీ మంత్రులు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? మీ పరిస్థితి ఏంటి? ఒక బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, మరి ఈయన అనకాపల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు, అలాగే రాజమండ్రి దగ్గర నుంచి కింద వరకు కూడా మంత్రులు ఉత్తరాంధ్ర వరకు పేరు పేరున రోజుకొకరు వస్తున్నారు. ఏంటి మీ దండయాత్ర అంటే? ఈ రాష్ట్రాన్ని కులాల వారీగా విడగొట్టాలని, ప్రాంతీయ విధ్వంసం సృష్టించాలని, మత విద్వేషాలు రగిలించాలని, ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్ర మీద ఈ సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అమర్నాథ్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఒక విధ్వంసాన్ని సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి తగదు. దీని అంతటి కూడా డైరెక్టర్ ముఖ్యమంత్రి గారుగా కనిపిస్తున్నారు. మరి ఆయన చెప్పిన చేయకపోతే పదవులు ఊడిపోతాయేమని భయంతో వీళ్ళు ఈ విధ అవాంఛనీయమైనటువంటి మాటలన్నీ ఆడి అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రశాంతంగా ఉండేటటువంటి ఉత్తరాంధ్ర చాలా చిక్కుల్లో పడేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకు ఉత్తరాంధ్ర ప్రజలందరూ వీళ్ళు చేస్తుండేటటువంటి విధ్వంసం దేనికోసం చేస్తున్నారని మనందరం ఒకసారి ఆలోచించుకోవాలా? మిగతా రాష్ట్రం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికే అభివృద్ధి శూన్యం.
సంక్షేమం కూడా పేరుకే. ఈ చేత్తో 10 రూపాయలు ఇస్తే ఆ చేత్తో 100 రూపాయలు తీసుకుంటున్నారు, ధరలు పెంచేసి ట్యాక్సులు పెంచేసి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అందుకు నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన 3.5 సంవత్సరాల నుంచి ఇదే పని జరుగుతుంది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ట్యాక్సులు పెంచడం, ధరలు పెంచడం కార్యక్రమమే తప్ప ఇంకోటి లేదు. దానికి తోడు ఈ విధ్వంసాన్ని సృష్టించి 3 రాజధానులు అనే పేరుతో ఈ మంత్రులు అదేవిధంగా ఎంపీలని ఉసుకొల్పి మా ఎమ్మెల్యేలని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీకు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ ఏమాత్రం మరి జాలి దయా ఉన్నా ఇలాంటి విధ్వంసాలు సృష్టించేవారు కాదు. జాలి దయ కూడా మీకు లేదు. ఉంటే 3.5 ఏళ్ళలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడా? 3 రాజధానుల పేరు చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది, మిథ్య. అది వచ్చి మిథ్య. మీ ప్రయత్నం ఏంటి? రాజధాని పేరుతో ప్రాంతాలను రెచ్చగొట్టాలి, కులాలను రెచ్చగొట్టాలి, మతాలను రెచ్చగొట్టాలి, విధ్వంసం సృష్టించాలి, ఎన్నికలకు వెళ్ళాలి, మళ్ళీ గెలవాలి. ఇదే మీ ఉద్దేశం తప్ప. ఎందుకంటే హైకోర్టు చెప్పింది 3 రాజధానులకి సరైనటువంటి విధానం మీరు అనుసరించలేదు, ఇది అయ్యే పని కాదు అని. దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి 3 మాసాలు నలిపి ప్లాన్ ప్రకారం ఇప్పుడు విధ్వంసం సృష్టించడానికి రైతులు ఏదో న్యాయంగా పాదయాత్ర చేసుకుంటే వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు మీ మంత్రులు మీరు. మరి ఏది 3.5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి? గిరిజన యూనివర్సిటీ ఏమైనా 1 ఇంచీలు ముందుకెళ్ళిందా? గిరిజనులకి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత 3 జీవోని ఏమైనా పునరుద్ధరించి గిరిజనులకి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఏమైనా పట్టించుకున్నావా? 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి గిరిజనులకి. వాళ్ళ యూనివర్సిటీని అధోగతి పాలు చేశారు, జీవో 3ని పట్టించుకోవడం లేదు. మరి అక్కడ ఉండేటటువంటి ఐటీడీఏలకి మీరు ఏమాత్రం అమౌంట్స్ ఇచ్చారు? ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏంటి? మీరేమి కొత్తగా ఇవ్వలా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అమౌంట్స్కి అప్పుడు తీసుకుండే అభివృద్ధి పనులు, మంచినీళ్ళు కానీ, రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుండేటటువంటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మీరు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టుని కూడా పూర్తి చేయలేదు. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు లేవు. ఆ యూనివర్సిటీ ఒకటి ఎక్కడ ఉందో అనేది కనిపించకుండా చేసేసారని చెప్పి ఈ సందర్భంలో గిరిజనులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 7 సీట్లు ఉంటే 6 సీట్లు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. నువ్వేం చేసావు గిరిజనులకు చెప్పు. అది చెప్పండి, ఎంతసేపు విధ్వంసం సృష్టిస్తామని మంత్రులు మీటింగులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, నియోజకవర్గ సమావేశాలు, డివిజన్ సమావేశాలు, ఈ సమావేశాలు దేనికండి? పెయిడ్ ఆర్టిస్టులతో, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు మీరు, బిర్యానీలు పెట్టుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు మనుషులు పిలుచుకొని, ఏదో జరిగిపోతుంది ఉత్తరాంధ్రలో అని చెప్పడానికి ప్రయత్నమే తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏముంది ఉత్తరాంధ్రకి? ఇప్పుడు నేను చెప్పిన వీటిల్లో గిరిజనుల ఫస్ట్ విషయం చెప్పండి. అప్పుడుండే ప్రారంభించిన అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినవి ఎందుకు పూర్తి చేయడం లేదు? మీరేమైనా కొత్తగా ప్రారంభించారా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చిన ఫండ్స్ ఏంటి? ఆ వచ్చిన ఫండ్స్ను ఉపయోగిస్తున్నారా? దారి మళ్ళిస్తున్నారా గిరిజనులకు సంబంధించి? దారి మళ్ళించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మిగతా వెనుకబడిన జిల్లాలకి 50 కోట్ల జిల్లాకు చెప్పును సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులు ఎందుకు తేలేకపోయారు?
పెద్ద పోటుగాళ్ళ నాకు 25 ఉంటే నేను ప్రత్యేక హోదా పట్టుకొస్తాను. 23 సీట్లు ఇచ్చారండి, 23 సీట్లతో విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడా? రేపు ఉత్తరాంధ్రాలో ఇప్పుడు మాట్లాడుతుండే మంత్రులు సమాధానం చెప్పమను. 23 ఎంపీలతో సెంట్రల్ గవర్నమెంట్తో దోస్తీ పెట్టుకుని మీ సొంత పనులు చేసుకుంటున్నారు తప్ప ఉత్తరాంధ్రకు రావాల్సిన 150 కోట్లు ఈ 3 సంవత్సరాలకి ఎంత రావాలి? దగ్గర 600 కోట్లు రావాలా 4వ సంవత్సరానికి? ఈ 600 కోట్లు మీరు సొంతంగా వాడుకుంటున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీకు మనీ ఇవ్వడం మానేసిందా? మీరు తెచ్చింది డైవర్ట్ చేశారా? ప్రజలకు చెప్పండి, ఉత్తరాంధ్ర ప్రజలకి. అలాగే విశాఖపట్నంలో ఐఐటి, ఎంఆర్ఓ ఆఫీసులు, మిగతా గవర్నమెంట్ స్థలాలు 20,000 కోట్ల రూపాయలకి తనఖా పెట్టారు. ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ 75 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రి కూడా తనఖా పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ఆఫీసులు తనఖా పెట్టుకునేటటువంటి మరి అధమస్థితికి ప్రభుత్వం దిగజారి కూడా ఆ వచ్చిన డబ్బుల్ని 20,000 కోట్లని ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి మీరు ఏం పెట్టారు? ఒక పైసా అయినా ఖర్చు పెట్టారా? ఎక్కడికి వెళ్ళింది 20,000 కోట్లు? మా భూములు తనఖా పెట్టారు, ఎక్కడ తీసుకెళ్ళారు? ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అదంతా మాయ అయిపోయింది. దీనికి లెక్క చెప్పండి ఉత్తరాంధ్ర వాళ్ళకి. అలాగే ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు? 15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే మీరు 500 కోట్ల రూపాయలు 3 జిల్లాల్లో ఉండే ప్రాజెక్టులు ఎన్ని, 3 జిల్లాల్లో ఉండే ఆఫీసర్లు ఎంతమంది, వాళ్ళ జీతాలకు కూడా సరిపోలేటువంటి పరిస్థితి, మీరు ఇచ్చినటువంటి డబ్బు, మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడా? మొసలి కన్నీరు కారుస్తున్నారు మీరు చిచ్చు పెట్టడం కోసం. 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రయే దొరికింది విధ్వంసం సృష్టించడానికి. అట్లాగే 3IIIలో సీట్లు, 1000 సీట్లు 500కి ఎలా తగ్గుతుంది? దాన్ని మళ్ళీ యాస్టేషన్ చేసి మేము తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఉత్తరాంధ్ర మీద మీకు ఉండేటటువంటి అభిమానం. బావనపాడు పోర్ట్ ఎక్కడా? ఈ 3.5 సంవత్సరాల్లో 3 ఇంచీలు కూడా కదలలేదు. పలాస దగ్గర మరి శ్రీకాకుళం జిల్లాలో రావాల్సినటువంటి పోర్ట్ ఎందుకు రాలేదు? దానికి సమాధానం ప్రజలకు చెప్పండి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, అక్కడ పోర్ట్ రాలేదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ రాలేదు, ఏమిటి అక్కడ జరుగుతుండేటటువంటి లాలూచీలు ఏంటి? మీరు అడుగుతున్న కోర్కెలు ఏంటి? ఎందుకలా ఎయిర్పోర్ట్లు కట్టడం లేదనేటటువంటిది ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మొత్తం వంశధారా పైన కానీ, నాగావళి పైన కానీ, ఇవతల గోదావరి నుంచి సుజల స్రవంతి కానీ ఎందుకు మీరు కట్టలేదు? జీతాల వరకే ఇచ్చారు, దాన్ని కూడా సమాధానం చెప్పండి. అలాగే స్టీల్ ప్లాంట్ మీరు చేస్తున్న పనేంటి? మీ పార్టిసిపేషన్ ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి పని ఉంది. రైల్వే జోన్ గురించి వస్తుందన్నటువంటి జోన్ రాకపోతే నీ 23 ఎంపీలు, ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఏం చేసిందండి? దీన్ని కూడా సమాధానం చెప్పండి. అలాగే మీరు ఏదైనా చేశారు అని అంటే ఫైనల్గా ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, పేద ప్రజల తాలూకా భూములు రిజిస్ట్రేషన్లు చేసినటువంటివి తీసుకొని
ఇది ఎవరు ఏంటి అనేటటువంటిది అందులో కోడిగుడ్డు కేకలు పీకి వాళ్ళని జడిపించి లక్ష ఎకరాలు కొనుక్కున్నది మీరు కాదా, నిన్న మొన్న పత్రికల్లో వచ్చే దానికి ఏమైనా సమాధానం చెప్పారా? లక్ష గజాలు వాటి కాస్ట్ కూడా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పత్రాల నెంబర్లు కూడా ఇచ్చారు, అలాగే ఇంకా భూములు చాలా ఉన్నాయి, 1000 భూములు ఎకరాలు మీ మనుషులు మీరు కొనుక్కున్నారు, దానికి సమాధానం ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పండి. అందుకే ఎటు చూసిన విధ్వంసం, వినాశనం, రాజకీయ ఎత్తుగడ. మరి అవతల సుప్రీంకోర్టులో ఉంది, ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, రాజధాని రైతులు ప్రశాంతంగా వాళ్ళు న్యాయమైనటువంటి పాదయాత్ర చేసుకుంటున్నారు. మీ విధ్వంసం సృష్టికి కారణం ఏంటి? అందువల్ల ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు చెప్పి, ఏదైతే మీ మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇవెందుకు అభివృద్ధిలో ఏం చేశారని చెప్పండి. ఇవన్నీ కూడా ఎందుకు తేలేకపోయారో చెప్పండి. న్యాయంగా రావాల్సిన నిధులు కూడా అక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదో చెప్పండి. అంతే తప్ప కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన, మరి అదేవిధంగా మతాల మధ్యన స్విచ్ పెట్టి విధ్వంసం సృష్టించి 3 రాజధానుల పేరుతో ఇది ఒక మిథ్య, ఈ మిథ్య అయినటువంటి విషయాన్ని పట్టుకుని మీరు ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించాలి అని అంటే అక్కడ ఎవరు కూడా, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారు కానీ చాలా ఆలోచన పనులు మీరు చేస్తుండేటటువంటి ఈ సృష్టించే విధ్వంసానికి ఎవరు కూడా అక్కడ వినేటటువంటి వాళ్ళు లేరు. ఈ విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునే వాళ్ళు కూడా లేరు. అందుకు తగిన మూల్యం మీ ప్రభుత్వం, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి గారు మరి మూల్యం చెల్లించుకుంటారు. అందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మీరు విఫలమయ్యారు, ఉత్తరాంధ్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి విఫలమయ్యారు. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవి కూడా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అమౌంట్స్ మీరు ఇవ్వలేదు. సరిగదా అక్కడ ఉండే భూములను కూడా మరి తాకట్టు పెట్టినటువంటి అమౌంట్స్ని కూడా అక్కడ ఖర్చు పెట్టలేదు. రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు, ఎయిర్పోర్ట్ తీసుకురాలేకపోయారు, మరి భావనపాడు ఎయిర్పోర్ట్ పోర్ట్ తీసుకురాలేకపోయారు. ఇలా అన్నీ చూసుకుంటే మీరు అక్కడ ప్రేమ్ లొకాలిటీలో మీరు 1 లక్ష గజాలు కొనుక్కున్నారు మీకు సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలకి అందరికి కూడా 1000 ఎకరాలని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. మరి సామాన్యుడికి రక్షణ లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలు డొసైల్ పీపుల్ కాబట్టి ఆ ప్రాంతాన్ని విధ్వంసం చేయొద్దండి, ఆ ప్రాంతం మీద కక్ష పెట్టుకోవద్దండి. మీరు అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో కనీసం అవైనా పూర్తి చేయండి అని చెప్పి మీ ద్వారా మరి ఉత్తరాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వీళ్ళు చేసేటటువంటి అవాకులు, చవాకులు, చెడు పనులు వీటన్నిటిని కూడా మనం గ్రహించి చెడుని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రైతుల పాదయాత్ర పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దండయాత్ర చేయడం అనేటటువంటిది ఇది పద్ధతి కాదు. ప్రభుత్వం అనుమతి ఉన్నప్పటికి కూడా వాళ్ళు హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో వెళ్తున్నారు. మరి ఈ రోజున ప్రభుత్వమే కంచె చేను వేసినట్టుగా లా అండ్ ఆర్డర్ని డిటోరియేట్ చేయడానికి మంత్రుల్ని ఉసుకొలుపుతున్నారు. మంత్రుల్ని కూడా ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కొంతమంది మంత్రులు మారుస్తాము అని చెప్పి కొన్ని లీకేజీలు ఇచ్చారు. దాని తర్వాత
మంత్రివర్గ సభ్యులు ఈ దండయాత్ర మొదలెట్టారు. అసలు మీరేంటి? ఈ మంత్రులు ఎవరు? ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గతంలో ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారి పైన? మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? ఇప్పుడు మళ్ళీ మంత్రులు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? మీ పరిస్థితి ఏంటి? బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, మరి ఈయన అనకాపల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు, అలాగే రాజమండ్రి దగ్గర నుంచి కింద వరకు కూడా మంత్రులని ఉత్తరాంధ్ర వరకు పేరు పేరున రోజుకొకరు వస్తున్నారు. ఏంటి మీ దండయాత్ర అంటే? ఈ రాష్ట్రాన్ని కులాల వారీగా విడగొట్టాలని, ప్రాంతీయ విధ్వంసం సృష్టించాలని, మత విద్వేషాలు రగిలించాలని, ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్ర మీద ఈ సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అమర్నాథ్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఒక విధ్వంసాన్ని సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి తగదు. దీని అంతటకు కూడా డైరెక్టర్ ముఖ్యమంత్రి గారుగా కనిపిస్తున్నారు. మరి ఆయన చెప్పిన చేయకపోతే పదవులు ఊడిపోతాయేమని భయంతో వీళ్ళు ఈ విధ అవాంఛనీయమైనటువంటి మాటలన్నీ ఆడి అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రశాంతంగా ఉండేటటువంటి ఉత్తరాంధ్ర చాలా చిక్కుల్లో పడేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకు ఉత్తరాంధ్ర ప్రజలందరూ వీళ్ళు చేస్తుండేటటువంటి విధ్వంసం దేనికోసం చేస్తున్నారని మనందరం ఒకసారి ఆలోచించుకోవాలా? మిగతా రాష్ట్రం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికే అభివృద్ధి శూన్యం, సంక్షేమం కూడా పేరుకే. ఈ చేత్తో 10 రూపాయలు ఇస్తే ఆ చేత్తో 100 రూపాయలు తీసుకుంటున్నారు. ధరలు పెంచేసి, ట్యాక్సులు పెంచేసి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అందుకు నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన 3.5 సంవత్సరాల నుంచి ఇదే పని జరుగుతుంది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ట్యాక్సులు పెంచడం, ధరలు పెంచడం కార్యక్రమమే తప్ప ఇంకోటి లేదు. దానికి తోడు ఈ విధ్వంసాన్ని సృష్టించి 3 రాజధానులు అనే పేరుతో ఈ మంత్రులు, అదేవిధంగా ఎంపీల్ని ఉసుకొల్పి మా ఎమ్మెల్యేల్ని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.